శ్రీగురుభ్యో నమః. శుభం వ్యాతు. రాహుగ్రహానికి సంబంధించిన వరకు ఇక్కడ తొమ్మిది గ్రహాలు రాహుని ప్రభుత్వం గ్రహంగా భావిస్తాం. ఛాయాగ్రహం అయినప్పటికీ దాని ప్రభావం మనిషి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక మాయాలోకంలో చెప్తుంటాడు. విశ్వంలో ఒక మాయాలోకం కూడా ఉంది. మనం చూడండి, చాలా డ్రీమ్స్లో తిరుగుతుంటారు మనుషులు. అందులో నిజం ఉండదు. నీకు అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఈ పని చేస్తే అది వస్తుంది, ఇక్కడ ఇది రూపాయి ఖర్చు పెడితే అక్కడ 100 రూపాయలు వస్తాయని చెప్పి ఏదో ఒక మాయాలోకంలో చెప్తుంటారు. కొంతమంది మార్కెటింగ్ చేస్తుంటారు మాయాలోకంలో చెప్తుంటారు. నందిని పందిం చేయడం అంటుంటారు, చూసారా? అలా పందిని నందిని చేయడం అంటుంటారు. అలాగే ఏంటంటే ఏ వస్తువులు అంత విలువ ఉండకపోవచ్చు, దాన్ని మార్కెటింగ్ చేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే అది ఒక మాయాలోకం. అంటే మార్కెటింగ్ గైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటగారితనంతో ఎలా అమ్మడానికి ప్రయత్నం చేస్తారో ఒక వస్తువుని, వాళ్ళకి రాహుమాయ ఉంటే కానీ అవుతుందన్నమాట. రాహుమాయ బలహీన పడిపోయినప్పుడు అలాంటి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయినట్టు ఉంటారు. వాళ్ళు నిన్న మొదటి వరకు బాగా మార్కెటింగ్ చేసేవాడరా, ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా నాకు ఎవరు నాది ప్రొడక్ట్ తీసుకోవట్లేదు అని బాధపడే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఇళ్ళలో ఏంటంటే ఒక వ్యక్తి ఇంటి యజమాని ఏదో ఒక మాయ, ఈజీ మనీ మేకింగ్ కోసం ఏదో ఒక మాయలో పడిపోతారు. అందులో బయట పడేవాడు లక్ష లక్షలు నష్టపోతూ ఉంటారు. ఇదంతే కారణం రాహు బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతుంటారు. అటువంటిప్పుడు ఈ రాహు యొక్క స్థితిని బయటపడాలి. మన జాతకంలో రాహు బలహీనంగా ఉన్న స్థితిలో ఇవన్నీ జరుగుతాయి. అంటే గోచారంలో రాహు 1.5 సంవత్సరాలకు ఒక గంటను ఒక గంట మారుతుంటారు కదా. అలా మారేటప్పుడు గోచారం రీత్యా వాడు ఒక బలహీన స్థితిలోకి వచ్చినప్పుడు మనకి ఇటువంటి కష్టాలు కలుగుతుంటాయి. అటు కూడా రాహుకి సంబంధించిన, అంటే రాహు అంటే దుర్గా అమ్మవారు అంటాం, చండి అంటే గవర్నమెంట్ అంటాం కాబట్టి, సంబంధించిన హోమాన్ని మనం చేస్తున్నప్పుడు అందరూ వాడే సమేదల గురించి మనం మాట్లాడుకోవాలి. కారణం ఏంటంటే హోమం చేయడానికి ఏదో 4 కర్రలు పెట్టి హోమం చేయడం కాదు. 4 కర్రలు పెడితే ఫలితం కూడా 4 కర్రల్లాగే ఉంటాయి. శాస్త్రంలో ఏం చెప్పారు, ఎటువంటి సమేదలతో హోమం చేయాలి, ఏ కార్యానికి ఏ గ్రహానికి ఎటువంటి సమేదలు వాడాలని చాలా స్పష్టంగా చెప్పుకున్నారు. అటువంటి సమేదలు వాడినప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన సమేదలు వాడినటువంటి దాని ఫలితం కూడా అదే విధంగా సత్ఫలితంగా మారుతుంది. రాహుగ్రహానికి సంబంధించిన హోమం చేసేటప్పుడు దర్భ సమేతలు, పచ్చకర్పూరము, ఎర్ర చందనానికి సంబంధించిన చెడు మొక్క, అంటే చందనం అంటే ఆ చెట్టుకు సంబంధించిన వేర్లాంటిది, వీటిని చక్కగా వాడటం వల్ల దాని నుండి వచ్చే ఏదైతే దోషం ఉందో దోషమని నివృత్తి చేస్తుంది. ఆ ధుని ఎప్పుడైతే మనం తీసుకుంటామో రాహుగ్రహ ప్రేరణ అని పోతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేస్తే ఫలితం కూడా చాలా బాగుంటుంది చెప్పారు. సమేధ అనేసరికి కొంత వాడుతాం సమేధలు. అంటే సమేధలు కూడా ఒక రౌండ్గా ఉండాలి. కర్ర మీద 2 ముక్కలు చేసినట్టు ఉండాలి, రౌండ్గా ఉండాలి సమేధ అనేది. అంటే అది సంపూర్ణత్వం, సమేధ అర్థం కూడా అదే. అలా వాడేటప్పుడు వీటికి సంబంధించిన సమేధలు కూడా మనం వాడాలి. సమేధల్లో మన అంటే పచ్చకర్పూరాన్ని కూడా మనం వాడాల్సి వస్తుంది, వాడాలి ఆ హోమానికి సంబంధించి. వాడి ఆ హోమాన్ని కంప్లీట్ చేసుకునేటప్పుడు హోమ సమేధలో ద్వారా తయారైన ఏదైతే ధుని ఉందో, ఏదైతే విభూతి ఉందో, ఆ విభూతిని మనం నిత్యం వాడుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ మాయా ప్రపంచంలో ఉన్న స్థితిలో మనం పోతున్న నష్టాన్ని నుండి బయటపడుతూ యోగం తీసుకోవడానికి అవకాశం ఉంది. రాహుమాయలో ఎవడైనా పడ్డాడు అంటే బయటపడటం చాలా చాలా కష్టం. అలా బయటపడాలి అంటే ఇటువంటి హోమం జరగడం చాలా అవసరం. రత్నము, మంత్రము వాటి గురించి ఏ విధంగా మాట్లాడుతాం, హోమం కూడా అందులో ఒక భాగమే. నేను ప్రేక్షకులు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఏ విధమైతే రత్నాన్ని వాడుతున్నావు దోషానికి, ఏ విధమైన మంత్ర సాధన చేస్తున్నావు, అదేవిధంగా శరీరంలో ఉన్న దోషాన్ని పోవడానికి, నివృత్తి పొందడానికి ఒక దానికి సంబంధించిన హోమాన్ని కూడా చేసుకోవడానికి చాలా ప్రాసెస్ ఉపయోగిస్తుంది. ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయగలితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం మోసపోకుండా, మోసపోయిన ఇంధనం ఏదైతే ధనమైతే ఉందో ఆ ధనం కూడా తిరిగి రావడానికి కూడా అవకాశం కలుగుతుంది. కాబట్టి ఒక మంత్ర సాధన చేసుకునేటప్పుడు హోమాన్ని కూడా చేసుకుంటూ ఆ హోమం యొక్క దునుగుడు నుంచి వాడడానికి ప్రయత్నం చేస్తే రాజమార్గంలో రాజ్యోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి.